హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెన్స్ కిచెన్. ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు సులభంగా అయిపోయి ఇన్స్టెంట్ పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ పొంగనాలలోకి పెర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నానండి. ఇంకా లేట్ చేయకుండా ఇన్స్టెంట్ పొంగనాలు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అందుకోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి పావు కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండేనండి. తర్వాత 1/4 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వను వేసుకోవాలి. బియ్యం పిండి, రవ్వ కలిపి 1 కప్పు వచ్చేటట్లుగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు పుల్లగా ఉన్నట్లయితే పొంగనాల రుచి బాగుంటుంది. ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకును కానీ లేదా కొత్తిమీరను కానీ వేసుకుని ముందు వీటన్నిటినీ ఒక్కసారి కలుపుకుని తర్వాత 1 కప్పు వరకు నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పొంగనాల కోసం ఇలా కొద్దిగా బియ్యం పిండి వేసుకోవడం వల్ల వీటిని ఫ్రై చేసినప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. ఉండలు లేకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. అలాగే వాటర్ కూడా నాకు పూర్తిగా పట్టలేదండి, 1/4 కప్పు వరకు నీళ్ళైతే ఉండిపోయాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని మూత పెట్టుకుని 1-10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఈ పొంగనాల్లో కాంబినేషన్ కింద చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత చిటికెడు, మెంతులను వేసుకోండి. మెంతుల ఫ్లేవర్ తెలియడం కోసం ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. అలాగే 1/2 ఇంచు అల్లం ముక్కలు, కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. 5 నుంచి 6 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. అలాగే 4 టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటన్నిటినీ ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 3 వెల్లుల్లి దెబ్బల్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. ఈ చట్నీలోకి చింతపండు వేయకపోయినా పర్వాలేదండి, వేసుకోవాలనుకుంటే ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటాలను సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా మెత్తగా అవుతాయి. 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత టమాటాలు ఇలా మెత్తగా అవుతాయి. ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీలోకి అన్ని పచ్చళ్ళకు ఎలా అయితే పోపును వేసుకుంటామో అలాగే పోపును వేసుకోవాలి. పోపు వేసుకునేటప్పుడు ఇంగు వేసుకున్నట్టయితే పచ్చడి రుచి ఇంకా బాగుంటుంది. ఇలా చట్నీని రెడీ చేసుకున్నాం కదండి, ఇప్పుడు పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. 10 నిమిషాల తర్వాత పిండి కొద్దిగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి. వంట సోడా వేయకపోయినా ఈ పొంగనాలు వస్తాయండి. వేయడం వల్ల సాఫ్ట్గా గుల్లగా ఉంటాయి, వేయకపోతే పొంగనాలు కొంచెం హార్డ్గా అనిపిస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పనియారం ప్యాన్ని వేడి చేసుకుని 1 గుంతలోకి 1/2 టీ స్పూన్ చొప్పున నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని పనియారం ప్యాన్లోని అన్ని గుంతల్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా నింపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అవసరమైతే రెండో వైపు కొద్దిగా ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది.
ఈ పొంగనాలు పై భాగంలో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. మీకు ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలి అనుకుంటే నూనె ఎక్కువగా వేసుకున్నట్లయితే బాగా క్రిస్పీగా కూడా వస్తాయి. రెండో వైపు కూడా ఉడికిపోయిన తర్వాత వీటిని బయటకు తీసుకోవాలి. ఇదే విధంగా మళ్ళీ పనియారం ప్యాన్లోకి ఆయిల్ని వేసుకుని మిగిలిన పిండితో కూడా పొంగనాలను ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్గా త్వరగా అయిపోయి ఈ పొంగనాల్లోకి మీరు ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, కానీ ఈ టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నట్లయితే రుచి చాలా చాలా బాగుంటుంది. ఈసారి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయాలంటే ఈ పొంగనాలను అందులో ఎక్కువ కాంబినేషన్గా ఈ చట్నీని కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.